పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పదకబెట్టి తెలంగాణను తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండగాడు, హౌలగాడు, పాగంగాడు, దేడి మానగాడు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంద్ర కొడుకును ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు కమర్తా మా కేసీఆర్ ఉంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల పండగకి తొక్కుకున్నాడు. ఆ ముసలోని పుణ్యానాడు ఏదో కొట్లాడినట్టు నటిస్తే మీరు అందరు వెనక కూర్చొని బిచ్చగాళ్ళ లెక్క అడక తిన్న సన్నాసులు. మీరు ఎవడైనా సరే మాట్లాడటం తలతిక్క సన్నాసిగాళ్ళు. సిగ్గు లజ్జ లేకుండా లక్షల కోట్లు దోంచుకొని ఇంకా మీకు కోపాలు వస్తాయి. ప్రజలు చెప్పులు తీసుకొని తన్నే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని తెలియదా మీకు? బహిరంగ సభలు చూడంగానే లేకపోతే ప్రభుత్వ తీరు చూడంగానే మీకు పిచ్చి లేచిపోతున్నది. ఎర్రగడకో ఆ వైజాగ్కో పోండి సన్నాసులారా, గుంపు కట్టుకుని పోరి. ఇలా నేను అంటున్న మీ అక్రమాలకు ఆగడాలకు ప్రజలు శిక్ష వేయబట్టి మీరు తగ్గింది కానీ లేకపోతే మూడోసారి మీరు అధికారంలోకి వస్తే పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఏంది, ఇక్కడ ప్రజాస్వామ్యం పరిస్థితి ఏందో అందరికి తెలుసు. కాబట్టే మీరన్న దానికంటే 100 మాటలు ఎక్కువ అనగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు ఉన్నది. ఈ మౌనం కేవలం ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం మనం ఆలోచించాలనే ఉద్దేశంతోనే తప్పితే చివరికి ముఖ్యమంత్రి సైతం స్పందించినా మీకు సిగ్గులజ్జలేకపోయారు. ఇంకా పనికిరాని పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు. మిమ్మల్ని చెప్పులు తీసుకుని మొదటి నుంచి చివరి వరకు తన్నలేం? అదేం పెద్ద పనా? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ రాజనీతి? దిగజారు రాజకీయాలు తప్ప ఇంకో తెలియదా? ఇప్పటికైనా ప్రజాస్వామ్యత ఉండడం నేర్చుకో.